ఇంట్లో 300 కార్లుంటే బాగుంటుందా, 3 పిల్లలుంటే బాగుంటుందా? నేను కంటాను కదమ్మా. నువ్వు కంటే ఎంత, కనకపోతే ఎంత ఎదవా. ఆ కొబ్బరికాయ ఇటు. జాగ్రత్త బాబు, జాగ్రత్త. నా రిమోట్ అది పెట్టారా? పెట్టాను సార్. ఇక్కడ పెట్టు, ఏదైనా టాక్సీ వస్తే వెళ్దామమ్మా. ఆగోయ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎక్కడికి వెళ్ళాలి సార్? మాస్ ట్యాంక్ అయ్యా. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే నాది కొత్త టీవీ. నాది కొత్త కాదు సార్, మీదే బోని. వెరీ గుడ్. నా టీవీ కూడా కార్ ఎక్కడం ఇదే ఫస్ట్ టైం. ఎంత తీసుకుంటావు? మీ ఇష్టం సార్ బోని. బేరం 50 రూపీస్. ఓకే సార్. 40. అదేంటి సార్? 30. అదేంటి సార్? అలా జరిపోతున్నారు. నీలాగా చెడు బతికినాను కాదు, బతికి చెట్లండి. లక్షల లక్షలు ఇట్లా చేత్తో ఇచ్చా, ఇలాంటి బోడి టీవీలు గిఫ్ట్లుగా పారేసా. ఏదో పొజిషన్ బేడే కూతురు సొమ్ముతో టీవీ కొన్నా కదా అని బేరం ఆడుతున్నా. సరే, ఎంతో కొంత ఇవ్వండి సార్. ఆ మాట ముందు ఆడవచ్చుగా. అమ్మాయి నువ్వు వెళ్ళి కార్ ఎక్కు, పట్టుకో. అలాగే సార్. జాగ్రత్త, చాలా బరువు ఉంటుంది. ఏం పర్లేదు సార్, నేను చూసుకుంటా. ఊపు పగిలిందా? అలాగే కింద పడే పడే. సగం సగం పగలవటం జరిగింది, మొత్తం నీచేత పగల కొట్టించా. పద లోపల పద, కొత్త టీవీ కొని పెడుతు గానీ. అదేంటి సార్, అంతా మీ వల్ల జరిగింది. జాతర జాతర చెప్తానే ఉన్నా కదా. రాయి రాయి అన్నారు, ఏది రాయి చూపించండి. రాయి ఉందా చూసుకోమన్నారు. కొనివలసిందా? నా సంగతి తెలియదు. పద మేడం చెప్పండి. మేడం సార్ ఆగండి సార్, కొత్తగా సార్. అయ్యో వెళ్ళిపోదు సార్. మేడం మీరేం చెప్పండి. మేడం హాస్పిటల్ రమణ. ఆ అమ్మాయి ఇక్కడే పనిచేస్తుందంట. వాళ్ళ బాంబే కార్తాలు లాక్కున్నాడు. కూతురు వచ్చి విసిటింగ్ కార్డ్ చేతులు పెట్టి హాస్పిటల్కి రా, చూసుకుందాం అంది. పేరేంటన్నా? సిరివల్లి. సిరివల్లి? గోడ మీద బల్లేం కాదు. వాళ్ళ బాబు మాత్రం అలాగే ఉంటాడు. సరిపో, వెళ్ళి ఎత్తుకు. హలో, నీ పేరు సిరివల్ల? సిరివల్ల కాదా? కాదు. దెన్ గో. ఎక్స్క్యూజ్ మీ, షీస్ కమింగ్. చిన్న గుండెకి ఎంత నొప్పి వచ్చిందేంటి? అమ్మాయి డాక్టరా? యా. మేడం రూమ్ ఎక్కడా? మేడమా, సడన్ గా వాయిస్ మారిపోయిందేంటి? ల్యాబ్కి వెళ్ళి రిపోర్ట్స్ తీసుకురండి. అలాగే. సో ప్రిటీ. ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ అఖిల్. డాక్టర్ సిరి, నైస్ మీటింగ్ యూ. మీరు ఎంత తరపున వచ్చారా? ఆహా. ఏ, నా టీవీ ఎక్కడ? నా కార్ ఎక్కడ? నేనే నీ కార్ పగులు కొట్టలా, నువ్వే నా టీవీ పగులు కొట్టావు. అసలు ఇదంతా మీ నాన్న వాళ్ళు జరిగింది. నో, చూడండి సార్. అఖిల్, సి అఖిల్ ఫస్ట్ టైం జాబ్ లో జాయిన్ అయ్యి ఫస్ట్ సాలరీతో టీవీ కొంటే పగులు కొట్టేశాడు. బట్ యు ఆర్ సో ప్రిటీ. ప్రిటీ? ఎక్స్క్యూజ్ మీ అన్నా, ఎంత వీకెండ్ అన్నా, ఎంట్రీలో ఫోర్స్ అంత ఏమింది? ఏయ్, ఎందుకు అరుస్తున్నావు? షీ ఇస్ ఎ నైస్ డాక్టర్ రా. సో మా వాడు చేసిన తప్పని ఫీల్ అవుతున్నారా? ఎస్. నేను కూడా అదే ఫీల్. ఎందుకు ఫీల్ అవ్వు? నీకు మంచి సుఖంగా ఉంది కదా. నార్మల్. ఇప్పుడు ఏం చేద్దాం? ఐ వాంట్ మై పోర్టబుల్ టీవీ బ్యాక్. మా వాడు చేసిన తప్పుకి పనిష్మెంట్ గా మీకు పెద్ద టీవీ ఇద్దాం అనుకుంటున్నాం. 32 ఇంచెస్, 42 ఇంచెస్. నో 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 నో, నాది నాకు ఇస్తే చాలు. కుదరదు, మీకు పెద్ద టీవీ ఇద్దామని డిసైడ్ అయిపోయాం. అన్నా, తిరిగి టీవీ ఇస్తా అంటే ఏంటి? 5 లక్షల కార్ మర్చిపోతున్నాను. ఐ వాంట్ మై పోర్టబుల్ టీవీ బ్యాక్, దట్స్ ఆల్. కాల్ మీ లేంగి, కార్ నీ దగ్గరే ఉంచుకో. బట్ దిస్ ఇస్ అఖిల్. ఆర్థోపెడిషన్. సిరి వల్లి. నైస్ నేమ్. సిరి అంటే బంగారం. వల్లి అంటే? వల్లి అంటే నాకు కూడా తెలియదు. తెలియపోయినా పర్లేదు, కానీ బాగుంది. బాయ్ ప్రిటీ సిరి. బాయ్. ఐ'మ్ అఖిల్.
జర్నలిస్ట్ రామ్ బాబు నువ్వేనా? అవునండి. ఈ రోజు పేపర్ లో నగరంలో దొంగతనంలోనే ఆర్టికల్ రాసింది నువ్వేనా? అవునండి. కొట్టింది నండ్రా, నువ్వు ఓర్మి చా. ఏం రాసావు ఒకసారి చెప్పు. నగరంలో దొంగతనాలు జరుగుతున్నాయి, దొంగల కోసం పోలీసులు గాలిస్తున్నారని రాశాను సార్. కరెక్ట్ కరెక్ట్ గా చెప్పు. దొంగతనాలు జరుగుతున్నాయి, పోలీసులు పట్టించుకుంటే బాగుంటుందని రాశాను సార్. కరెక్ట్ గా చెప్పరా. దొంగతనాలు జరుగుతున్నాయి, పోలీసులు ఎందుకు పనికిరాని చేతకాని దద్దమ్మల్లా ఉన్నారు, ముఖ్యంగా స్పెషల్ ఆఫీసర్ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని నా స్టైల్లో రాశాను సార్. విడేవాడు నా కొడుకు సార్. వీడెప్పుడు ఏడుస్తాడు నీకు తెలుసా? బాగా ఆకలి ఎత్తే ఏడుతాడండి, లేదా మీలాంటి వాళ్ళు ఎవరన్నా గట్టి గిల్లితే ఏడుతాడండి. వాడికి ఎప్పుడు ఆకలి ఇస్తుందో నీకు తెలుసా? తెలీదండి. వాడిని ఎవడు గిల్లుతాడు నీకు తెలుసా? తెలీదండి. పోనీ, వాడు ఎప్పుడు ఉచ్చపుస్తాడు నీకు తెలుసా? తెలీదండి. ఎప్పుడు నా నీ మీద ఉచ్చపుస్తుంటే అప్పగిలిగావా? చాలా కష్టం అండి. సంఖలో ఉన్న కన్న కొడుకు గురించి నీకు తెలియదు, వాడు ఉచ్చపుస్తే ఆపలేవు. మేము అంతేరా, ఎక్కడ ఎవరు ఏదో చేస్తుంటే మాకేం తెలుస్తుందా? అసలు ప్రశ్న లో ఉన్నాడు చెప్పండి వాడికి. ఇంకోసారి పిచ్చిగా వస్తే ఇప్పుడు రాత్తాను రా. దొంగలు నా కన్న కొడుకులు లాంటి వాళ్ళు, వాళ్ళు వచ్చొస్తే తుడుచుకోవడం తప్ప ఏమీ చేయలేనంటున్నా స్పెషల్ ఆఫీసర్ అని రాత్తానరా. ఎవడండి వీడు? ఇంకా అర్థం కాలేదా? ఈడే స్పెషల్ ఆఫీసర్. ఆడి ముఖం చూడు ఎలాగుందో. అసలు ఈడే ఈ దొంగతనాలన్నీ చేయించాడని నా డౌట్. అది కూడా రాహేస్తాను, రాసి ముందు ఇల్లు మార్చేస్తాను. ఏం చేస్తాడో చూస్తాను. ఏదో సరదాగా అంటాం, నిజంగా రాహేస్తామేంటి? ఎవరమ్మ ఇద్దరం పెడితే బాగోదురా. అదేంట్రా సారేంటి అదో రకమైన అలౌకిక స్థితిలో ఉన్నట్టున్నాడు? ఎస్, పరిస్థితులు అలా ఉన్నాయి. ఎందుకలా? మొన్న అన్నయ్యకు ఒక అమ్మాయి కనిపించింది, గుండ్రం గుండ్రం ఉంది. బుగ్గలు కళ్ళు బాగున్నుంటాయి. బాగున్నాయి. పేరేంటో? సిరి. ఫోన్ నంబర్లు అవి ఇవి మార్చుకున్నారమ్మా? అంత సీన్ లేదు, అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది ఇంకా. ఫౌండేషన్ ఎవరిదో అన్నదే. అయితే ఈ విషయం అమ్మాయికి తెలియదు అన్నమాట? తెలీదు. ఎలా ఉండేవాడు ఎలా అయిపోయాడు చూడరా. అవును, ఎలాగైనా ఆడవాళ్ల విషయంలో మగాళ్ళు వీకేరా. అన్న మరీ వీకు, మొన్నే నాకు తెలిసింది. చా, నాకు తెలుసుమా, అలా వదిలేస్తే పిచ్చోడైపోయేలా ఉన్నాడు. వెళ్ళి వాడిని డిస్టర్బ్ చేయరా. అన్న, మన కారు
అమ్మాయి దగ్గర ఉండిపోయింది, పట్టించుకోండి. ఏ కార్రా? మన కొత్త కారన్నా. ఓ అదా, ఓకే. మన ఇంట్లో మంచి టీవీ రిమోట్ ఉంటే పట్రా. ఎందుకు పట్రా? రిమోట్ ఎంత కంపో తీసి రిమోట్ ఇచ్చి కార్ తీసుకెళ్దామన్నా. మొత్తానికి మన దీప్తి సక్సెస్ఫుల్ గా సర్జరీ కంప్లీట్ చేసింది. దట్స్ కూల్. హాయ్. 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 మీకోసం పేషెంట్లు వెయిటింగ్. ఆహా. ఓకే. బై. బై. హాయ్. దిస్ ఇస్ అఖిల్ అగైన్. రిమోట్ ఓకే? ఓకేనా అంటే? ఈ రిమోట్ ఓకే అంటే టీవీ తెచ్చేస్తా. ఇది ఏ టీవీ? 32 inch. నాకు పోర్టబుల్ చాలు. I want to give you something big. ఏదో పెద్దగా చేయాలనుంది. ఏంటి పెద్దగా చేసేది? నాది నాకు ఇస్తే చాలు. అరే, ఏ సిరి, 1 minute. సి అఖిల్, నాకు పెద్ద రిమోట్ వద్దు, చిన్న రిమోట్ ఇస్తే చాలు. పోర్టబుల్ టీవీలో ఏం కనబడుతుంది? యూ షుడ్ వాచ్ ఇన్ అ బిగ్ టీవీ. ఓకే. నా టీవీ నాకు ఇప్పించండి సార్. అఖిల్. హలో, సిరి స్పీకింగ్. సిరి, నేను టీవీ షోరూంలో ఉన్నాను. నువ్వు ఇక్కడికి వస్తే నీకు నచ్చిన టీవీ సెలెక్ట్ చేసుకోవచ్చు. బిగ్ టీవీయా? నేను రాను రాను రాను. హాయ్. హలో సార్. డాక్టర్ గారు అక్కడ పైన ఉన్నారు. థాంక్యూ. ఏమయ్యా, మా టీవీ మాకు కొనివరా? మా జీవితాలు ఇంతేనా? ఇంటికి వెళ్తే బోర్ కొడుతున్నాయా బాబు? మొన్న మిస్ వాళ్ళు ప్రోగ్రామ్ మిస్, నిన్న బ్లాక్ బస్టర్ మూవీ మిస్, ఎంటీవీ లేదంటే గ్రైండ్ మిస్, రకరకాల సీరియల్స్ మిస్, నిన్న నైట్ మిడ్ నైట్ మసాలా మిస్. అబ్బా, సారీ. హాయ్. హాయ్. హౌ ఆర్ యు? ఫైన్. ఏంటి ఫేస్ ఎలా ఉంది? మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అనుకుంటా, జస్ట్ బోర్న్ లైక్ దట్. సార్, మీకోసం ఎవరు వచ్చారు సార్? హాయ్ సిరి, హౌ ఆర్ యు సార్? టూ మచ్ ఫైన్. ఏంటి విషయం? ఈ రోజు నా బర్త్డే, బ్లెస్ మీ. ఓ, హ్యాపీ బర్త్డే. థాంక్ యూ. నాకు ముందు ఎందుకు చెప్పలేదు? డే, బుక్ తీసుకురా. సిరి, దిస్ ఇస్ ఫర్ యూ. బై వాట్ ఎవర్ యూ వాంట్. వద్దన్నయ్యా. సిరి, దిస్ ఇస్ నథింగ్. నథింగ్ కాదయ్యా, నువ్వు చేసినది చాలా ఎక్కువ. మాకు ఏ లోటు రాకుండా చూసుకుంటున్నావు. మళ్ళీ డబ్బు ఎందుకు అయ్యా? డబ్బుదే ఉంది సార్. అలా అనుకో, డబ్బే. ఆ డబ్బే లేకపోతే నా కూతురు డాక్టర్ అయ్యేది కాదు. నేనైతే దాన్ని చదివించలేకపోయాడు. దోచుకుంటే వస్తుంది డబ్బు, కానీ గుణాన్ని దోచుకోలేం. ఒకప్పుడు మీది 100 మందికి పెట్టిన చెయ్యి, ఈరోజు డబ్బు లేకపోవచ్చు. బట్ ఐ రెస్పెక్ట్ యూ సార్. మీరు బాగుండాలి, చెల్లి బాగుండాలి. ఎప్పుడో 4 రోజులు నా షెడ్లో పనిచేసినందుకు ఇంత రుణం తీసుకోవాలా? సిరి, తీసుకోమా. నాన్న జాగ్రత్తగా చూసుకో. థ్యాంక్ యూ అన్నయ్య. టేక్ కేర్. బై. సిరి, ఆటోలో వచ్చావేంటి? కార్ లేదా? పెట్రోల్ అయిపోయింది. అరే రే రే, కార్ లో పెట్రోల్ కొట్టించు. నో మరీ. మీ టీవీ వద్దు, మీ కార్ వద్దు, ప్లీజ్ టేక్ యూ కీ. టీవీ ఇవ్వలేక కాదు, ఇచ్చేస్తే రోజు వచ్చి కలవలేను కదా. యు నో ఐ లైక్ యూ, అందుకని అందుకనే ఇలా రోజు వస్తాను.